ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు, అది కూడా విశాఖపట్నం లాంటి మెట్రో సిటీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు, అది అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఇంటికే కిడ్నాపర్ వచ్చాడు, ఇంట్లో ఉన్నటువంటి కొడుకుని తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత అతన్ని విడిపించడం కోసం వాళ్ళ భార్య, తర్వాత ఆయన స్నేహితుడు ఇద్దరు డబ్బులు పట్టుకుని వెళ్తే వాళ్ళని కిడ్నాప్ చేశాడు. ఇది మొత్తం దాదాపు 24 గంటల కథ నడిచింది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, ఒక పార్లమెంటు సభ్యుడు అంటే సాధారణంగా ఉండేటువంటి హంగామా సహజంగా ఉంటుంది కదా, అక్కడికి ఎలా రాగలిగాడు ఆ కిడ్నాపరు? ప్రస్తుతం వాడికి సంబంధించి వాడు పారిపోబోతుంటే కారు దొరకడం, ఇదంతా ఒక ఆస్పెక్ట్. విశాఖపట్నం ఎంపీ కుమారుడు, భార్య, తర్వాత నా స్నేహితుడు జీవి, వీళ్ళని విడిపించగలిగారు పోలీసులు. కానీ అసలు ఇంటికి వచ్చి ఎట్లా పట్టుకెళ్ళాడు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే ఓ నలుగురు పబ్లిక్గా ఇంటికి వచ్చి వాళ్ళ అబ్బాయిని పట్టుకెళ్తుంటే వ్యవస్థ ఎలా ఉంది అన్నది ఒక ప్రశ్న. ప్లస్ అలాంటి వ్యక్తికి సంబంధించి చిట్ట చివరి నిమిషంలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ముందైతే డబ్బులు ఇవ్వడానికి వెళ్ళటం అన్నటువంటిది, భార్యను ఆయన స్నేహితుడు, ఎవరైతే ఎంపీ గారి స్నేహితుడు, ఇద్దరు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళడం అన్నటువంటిది మరొక సంచలనం. సాధారణంగా ఇట్లా జరిగిందన్నప్పుడు వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారు, అలా కాకుండా డబ్బు కట్టాలని ప్రిపేర్ అయి వెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ అతిపెద్ద సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ అంశంలో ఓవరాల్గా అయితే కనుక ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాణాపాయం, ఎలాంటి గాయాలు లేకుండా ఎంపీ కుటుంబం తప్పించుకుంది. కానీ పోలీసులు గాయపడ్డారు, వాహనాలకు సంబంధించి ఇబ్బంది అయింది, అవతల పక్కన పర్సను ముగ్గురు దొరికారు, ఇంకొకటి దొరకాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు మిస్టరీ అలా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళడం ఏంటి, డబ్బులు పంపడం ఏంటి అన్నటువంటిదే అసలైనటువంటి సందేహం. అంటే ఇలాంటి ఎన్ని చేసి ఉండాలి వాడు? ఎందుకంటే ఒక ఎంపీ ఇంటికే ధైర్యంగా వెళ్ళి వాళ్ళ కొడుకునే పట్టుకెళ్ళి వాళ్ళావిడిని వాళ్ళ స్నేహితుడినే అక్కడికి రమ్మనమని చెప్పి వాళ్ళని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగాడంటే వాడు ఏ స్థాయి ఇదై ఉండాలి, అంత పెద్ద డాన్లా ఇప్పుడు వైజాగ్లో ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారా అన్నటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్న.